ప్రజాధనం దుర్వినియోగం చేశారని తెలితే మంత్రులు సైతం జైలుకు వెళ్తారని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. తిరుపతి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ కు ఓటు వేస్తే రాష్ట్రం మూడు ముక్కలవుతుందని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. మంత్రులు ఎవరైనా డబ్బులు తీసుకొని చేసింటే ఒకటి, టెక్నికల్ ఎర్రర్ ఉంటే ఒకటి. సో దీని మీద శిక్షలు వేరే ఉంటాయి. టెక్నికల్ ఎర్రర్ ఉండేదానికి పనిష్మెంట్ అనేది ఉండదు నాకు తెలిసి. దాంట్లో ఎవరైనా నాయకుడు ఉంటే ఆ నాయకుడు కూడా జైలుకు పోయేదానికి రెడీ ఉండాల్సిందే. కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూశారు కల్మాడి కాంగ్రెస్ నాయకుడు అయినా ఢిల్లీలో తీసుకుపోయి లాంటి పారేపించారు. మరి అలాగే కరుణానిధి అలయన్స్ పార్టీలో ఉంటే ఆయన బిడ్డని ఇలోనే వేశారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి మీకు?